Hi friends, I am Dr.Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. So, today I have a common question about breast size. I have a medication, ointments, creams, and other things. So, basically, by birth, ఒకట సైజ్ డ్రాస్టిక్ సైజ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు మనము ఇంప్లాంట్స్ కి అడ్వైస్ చేస్తాము ఇన్కోస్ అంటే ఏం క్రీమ్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ అదైతే ఏమీ ఉండదు అంటే సైజ్ పెరగడానికి అండ్ ఈవెన్ డైట్ లో కూడా మనం మంచి ప్రోటీన్ డైట్ అవి తీసుకోమంటాం బట్ ఓన్లీ విత్ ద డైట్ కూడా సైజ్ పెరిగే ఛాన్సెస్ చాలా తక్కువగా అది చాలా డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకు ఇంప్లాంట్స్ కి సజెస్ట్ చేస్తాం సో ఇంప్లాంట్స్ లో చాలా రకాలు ఉంటాయి బట్ దెన్ బేసికల్లీ సిలికాన్ ఇంప్లాంట్స్ ఆర్ ద బెస్ట్ వన్స్ అవి ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ న్యాచురల్ టిష్యూ ఫీల్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అండ్ ఇంప్లాంట్స్తో చాలామంది భయపడుతుంటారు అంటే అదేదో ఫారెన్ మెటీరియల్ కదా లోపల పెడితే ఇన్ఫెక్షన్ ఏమైనా అవుతుందా అండ్ అది బాడీకి సెట్ అవుతుందా అండ్ మ్యారేజ్ తర్వాత పాల ఉత్పత్తికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఫీడింగ్కి ఏమైనా డిఫికల్టీ అవుతుందా ఇవన్నీ కూడా చాలా క్వైరీస్ అడుగుతూ ఉంటారు సో బేసికలీ ఫ్రెండ్స్ ఇంప్లాంట్స్ అనేది కూడా ఏంటంటే మనకు మజిల్ టిష్యూ కింద పెడతారు సో బేసికలీ ఆ బ్రెస్ట్ టిష్యూలో ఏదైతే ఉందో ఆ గ్లాండ్స్ అవన్నీ కూడా ఏమి డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా బ్రెస్ట్ టిష్యూ కింద పెడతారు అంటే పెక్టరాలిస్ మజిల్ పైన పెట్టేస్తారు సో అదేంటంటే దానిపైన మళ్ళీ మనకు నార్మల్ బ్రెస్ట్ టిష్యూ కూడా కవరప్ అవుతుంది దాని కింద ఇంప్లాంట్ ఉంటుంది సో ఇట్స్ క్వైట్ సేఫ్ అండ్ దానివల్ల ఇన్ఫెక్షన్ అవుతుందని భయపడాల్సిన అవసరం ఏం లేదు అండ్ ఇంకోటి ఏంటంటే మనకు బాడీకి పెట్టాక ఏంటంటే ఆల్మోస్ట్ ఫైబ్రస్ టిష్యూ ఫామ్ అయిపోయి అది ఆల్మోస్ట్ బాడీలో కలిసిపోతుంది అంతేకాని ఏదో సెపరేట్గా ఏదో కొత్తది పెట్టారు అన్నట్టుగా ఫీల్ కూడా ఉండదు టచ్ చేసినా కానీ అండ్ దెన్ థర్డ్ థింగ్ ఏంటంటే మనకు ఆఫ్టర్ మ్యారేజ్ అంటే లైక్ ప్రెగ్నెన్సీ అప్పుడు మిల్క్ ప్రొడక్షన్ అవుతుందా లేదా ఆ డౌట్స్ కూడా ఉంటాయి నార్మల్ బ్రెస్ట్ టిష్యూ అనేది మనం ఏది కూడా టచ్ కూడా చేయం అంటే దాన్ని డిస్ట్రాయ్ అయితే చేయం కాబట్టి నార్మల్గా ఉత్పత్తి అయ్యే మిల్క్ అనేది అది ఉత్పత్తి అవుతుంది అండ్ ఈవెన్ ఫీడింగ్ టైంలో కూడా ఏమీ ఇబ్బంది ఉండదు అండ్ దెన్ ఆ ఇంప్లాంట్ అనేది ఇట్స్ అ పర్మనెంట్ థింగ్ అది బెస్ట్ సొల్యూషన్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఫ్యాట్ ఫిల్లింగ్ ఏంటంటే ఏదో కొంచెం డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక చోట ఎక్కువ ఫ్యాట్ ఉన్నప్పుడు అది తీసి ఆ బ్రెస్ట్లో ఏ సైజ్ అయితే తక్కువగా ఉందో అక్కడ ఫ్యాట్ ఫిల్లింగ్ చేయించుకోవడం బట్ ఇట్స్ నాట్ టెంపర్ అంటే ఇది ఓన్లీ టెంపరీ ఇది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు వన్స్ మనకు ఓవరాల్ బాడీ ఫ్యాట్ లాస్ అయితే ఏంటంటే ఆ బ్రెస్ట్ టిష్యూలో ఏదైతే మనం ఫ్యాట్ పెడతామో అది కూడా లూజ్ అయిపోతుంది అంటే లాస్ అయిపోతుంది అండ్ చాలామంది అడుగుతుంటారు ఫుడ్ ఏదైనా ప్రోటీన్ ఏదైనా తీసుకుంటూ వస్తుందని బట్ దెర్ ఇస్ నో డైట్ అంటే ఓన్లీ సైజ్ పెంచడానికి అంటూ డైట్ అంటూ ఏముండదు అండ్ దెన్ క్రీమ్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ అట్లాంటిది కూడా మనకి ఏమీ హెల్ప్ అవ్వదు కొందరికి ఏంటంటే లైక్ మ్యారేజ్ అప్పుడు బాగానే ఉంటుంది అండ్ ఈవెన్ ప్రెగ్నెన్సీ అప్పుడు బ్రెస్ట్ టిష్యూ బాగానే ఉంటుంది బట్ ఫీడింగ్ ఇచ్చేసరికి ఏంటంటే ఆ బ్రెస్ట్ టిష్యూ లాస్ అంటే ఫ్యాట్ లాస్ అయ్యేసరికి కూడా కిందికి సాక్ డౌన్ అవుతాయి సో అలా ఉన్నప్పుడు కూడా మనకంటే పర్ఫెక్ట్ మెన్షన్ అంటే పర్ఫెక్ట్గా మెయింటైన్ అవ్వడానికి ఏంటంటే మనకు సాక్ డౌన్ అయిన బ్రెస్ట్ కూడా బ్రెస్ట్ అప్లిఫ్ట్ చేయించుకోవచ్చు సో అదేంటంటే ఇట్స్ లైక్ యూనో మైనర్ సర్జికల్ ప్రొసీజర్ లాగా ఏదైతే టిష్యూ సాక్ డౌన్ అయిందో అది లిఫ్ట్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ థ్రెడ్స్ లిఫ్ట్ చేసి దాన్ని ఫిక్స్ చేస్తారు సో దట్ యూనో అట్లీస్ట్ సాక్ డౌన్ అయింది కూడా మనము పొజిషన్ అనేది కరెక్షన్ చేసుకోవచ్చు అండ్ కొందరికి ఏంటంటే ఎక్సెస్ ఫ్యాట్ టిష్యూ ఉంటుంది అంటే యూజువల్గా ఇప్పుడు చూస్తుంటాం అన్మ్యారీడ్ గర్ల్స్ వాళ్ళు యూజువల్గా టీషర్ట్స్ అట్లా వేసుకోవాలని ఇబ్బంది పడుతుంటారు అంటే సైజెస్ చాలా పెద్దగా గైనకోమాస్టీ అంటాం సో సైజ్ పెద్దగా ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని కూడా తగ్గించుకోవడానికి మనం లైపోసెక్షన్ చేస్తాం సో అందులో ఏంటంటే ఏదైతే ఎక్సెస్ ఫ్యాటీ టిష్యూ ఉందో అది ఎంత అవసరమో అంత చూసుకొని తీసేది ఉంటుంది అండ్ రెండు సైడ్స్ కూడా అప్పుడు ఈక్వల్గా కరెక్షన్ కూడా చేసుకోవచ్చు సో మరీ అతిగా ఉన్నా ఎక్కువగా ఉన్నా దాన్ని తగ్గించుకోవడము అసలు చాలా చిన్నగా ఉంటే మాత్రం ఇంప్లాంట్స్ పెట్టించుకోవడము బార్డర్ లైన్ డిఫరెన్స్ ఉంటే మాత్రం ఐదర్ ఫ్యాట్ ఫిల్లింగ్ అట్లాంటిది వెళ్ళడము అండ్ కంప్లీట్గా సాక్ డౌన్ కంప్లీట్గా కిందికి సాక్ డౌన్ అయితే మాత్రం దాన్ని బ్రెస్ట్ అప్లిఫ్ట్ అంటాం అది కూడా చేయించుకోవచ్చు సో ఇవన్నీ కూడా డే కేర్ ప్రొసీజర్స్ నథింగ్ టు వరీ అండ్ దెర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఎట్ ఆల్ అండ్ మన దగ్గర చేయించుకోవడం చాలామంది పేషెంట్స్ హ్యాపీ సాటిస్ఫాక్టరీ ఉన్నారు కూడా అంటే మళ్ళీ ఫాలోఅప్స్కి రమ్మంటాం సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అడుగుతూ ఉంటాం కదా సో వాళ్ళు దే ఆర్ ఆల్ క్వైట్ హ్యాపీ అండ్ సాటిస్ఫాక్టరీ విత్ ద రిజల్ట్స్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ అండ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ యాజ్ వెల్ థ్యాంక్ యూ